రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉపాధి హామీ పని ఇప్పుడున్న రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండేది 200 చిల్లర రోజులు ఉండేది అప్పుడు పేమెంట్ కూడా ఇంతకంటే ఎక్కువే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు ఇప్పుడు ఒకసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంటే గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కేసీఆర్ గారి పాలనలో ఉపాధి హామీ పని ఇంత దయనీయంగా తయారైంది అంటే దానికి కారణం ఎవరు ఎవరమ్మా కేసీఆర్ గారు కదా ఈ రోజు ఏం చేస్తున్నారు మీ చేత పని చేయించుకొని డబ్బులు ఇవ్వడం లేదు అంటే ఇది శ్రమ దోపిడీ కదా అంటే మీ దగ్గర పని చేయించుకుంటున్నారు మీ శ్రమను తీసుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వడం లేదు అంటే దీని ఏమంటారు శ్రమ దోపిడీ అనేరా మీ చేత పని చేయించుకొని కూడా మీ చేతుల్లో డబ్బులు పెట్టకపోగా ఈ చెల్ల అడిగినట్టు మేము ఏమి తింటున్నామో ఎవరికి ఎరుక మేము ఏమి తింటున్నామో ఎవరైనా అడుగుతున్నారా మమ్మల్ని మేము ఎలా బతుకుతున్నామో మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటుంది పాలకులు అన్న వాళ్ళు పట్టించుకోవాలి ఆఫీసర్లు అన్న వాళ్ళు అందుకే ఉన్నారు మరి పాలకులకే పట్టించుకోవాలని లేనప్పుడు ఆఫీసర్లు మాత్రం ఏం చేస్తారు యదా లీడర్ తదా కేడర్ వాస్తవం కాదా ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలను సొంత బిడ్డల్లా ప్రేమించాడు కాబట్టి అంత అద్భుతంగా పరిపాలన చేశాడు అంటే నాయకుడు అన్నవాడు మంచివాడైతే అప్పుడు పరిపాలన కూడా సక్రమంగా ఉంటుంది మంచి మనిషే మంచి నాయకుడు అవుతాడు మంచి నాయకుడే మహానాయకుడు అవుతాడు వాస్తవం కాదా మరి ఇప్పుడు కేసీఆర్ గారికి పరిపాలన చేస్తున్నాడు గాని ప్రజల పక్షాన నిలబడాలని గాని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని గాని చిత్తశుద్ధి ఉందా ఎంతో మందికి పోడు పట్టాలు ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 330,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగతా లక్షల ఎకరాలకు కూడా పోడు భూములకు పట్టాలు వచ్చేవి కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అప్పుడు 5 ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు 8 ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా ఇయ్యలేదు వాగ్దానం చేయలేదా కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇస్తానని మరి ఎందుకు ఇవ్వలేదు చిత్తశుద్ధి లేకనా చేత కాకనా కేవలము ప్రజలంటే చిన్న చూపు స్వార్థం కోసం అధికారం లేకొచ్చారు వచ్చి వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రజలను మాత్రం గాలి కొదలేశారు ఈరోజు కనీసం చేసిన శ్రమకు కూడా డబ్బులు చెల్లించని దయనీయ స్థితిలో ఉన్నారు అంటే ఇంత దరిద్రమైన పాలన కేసీఆర్ గారు చేస్తున్నారు అంటే ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా ఇక ఈ మంత్రులు ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ యంత్రాంగం ఎందుకు ఎందుకు పరిపాలిస్తున్నారు ప్రజలను పీక్క తింటున్నారు ఈరోజు ధరలన్నీ పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి ఇంటి పన్ను పెరిగిపోయింది ట్యాక్సులు పెరిగిపోయినాయి డీజిల్ పెట్రోల్ అన్ని గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి మరి సామాన్య ప్రజలు ఎలా బతకాలి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎవరు ఆలోచన చేయటం లేదు ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారి కొడుకు చెప్తాడు వాళ్ళ పాలన చాలా అద్భుతంగా ఉందంట తెలంగాణ అంతా వెలిగిపోతుందట అయ్యా చిన్నదరా మీ పాలన ఎలా అద్భుతంగా ఉంది అని అడుగుతున్నాం ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తానని మీరు చేయకపోతే రైతులు అప్పులు పాలయ్యి 8 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇదేనా అద్భుతమైన పాలన అవును రైతు బంధు అని ఇచ్చిన డబ్బులు కూడా ఆ వడ్డీకే సరిపోతున్నాయని చెప్తుంది అక్క ఇక్కడ అవును చేయలేదు అవునమ్మా చేయలేదు ఆలోచన చేయండి ఇదేనా అద్భుతమైన పాలన ఈరోజు 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి 7 కుదిస్తే పాపం కరెంటు సరిపోక పంట నష్టపోయి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే పంట నష్టపరిహారం కూడా ఇవ్వని ఈ దిక్కుమాలిన పాలలో నష్టాన్ని అనుభవిస్తున్నారు రైతులు ఇదేనా మంచి పాలన కేసీఆర్ గారు ఆయన కుటుంబము కేటీఆర్ గారు మాత్రం దోచుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఏమో 5 పదవులు ఉండాలి
మిగతా వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇదేనా మంచి పాలన? డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు కళ్ళు గీసుకుంటున్నారు, లేకపోతే హమాలీ పనికి పోతున్నారు. కేసీఆర్ గారు ఆయన కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలుతున్నారు. ఇదేనా మంచి పరిపాలన? హైదరాబాద్ లోనే కాదు, అసలు రాష్ట్రం మొత్తం మద్యం ఎలాగో ఏర్లై పారుతుంది. ఇప్పుడు హైదరాబాదే కాదు, ప్రతి నగరంలో కూడా డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా అమ్మకంలో ఉన్నాయి. ఇదేనా అద్భుతమైన పాలన? ఆడవాళ్ళకి ఎరాకో రక్షణ లేదు, కనీసం చిన్న పిల్లల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి. వాస్తవం కాదా? ఏది అద్భుతమైన పాలన? ఈరోజు కేసీఆర్ దగ్గరికో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికో ఎవరైనా సహాయం చేయమని అడిగితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడవాళ్ళ మానాన్ని లంచంగా అడుగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నడి రోడ్డున లాయర్లను చంపేసినా అడిగే దిక్కు లేకుండా పోయింది. ఇదేనా అద్భుతమైన పాలన? అయినా చిన్నతరా కేటీఆర్ గారు, మనమే చక్కగా లేనప్పుడు అవతల వాడి మీద పడి పక్కవాడి మీద పడి ఏడుస్తే ఏం లాభం? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రజలు ఏమి సంతోషంగా ఉన్నారని మీరు దేశాలు ఏలబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ముందు వీళ్లకు సమాధానం చెప్పండి. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ముందు వీళ్లకు సమాధానం చెప్పండి. ఏం పొడుద్దామని ఏం పీకుదామని ఈ దరిద్రం ఇక్కడ సరిపోలేదని మళ్ళీ దేశానికి వెళ్ళబోతారట వీళ్ళు. అయినా చిన్నతరకు ఆంధ్రాలోనే ఫ్రెండ్స్ ఉన్నారట, అంటే ఆంధ్ర వాళ్ళే ఫ్రెండ్స్ అయి ఉన్నారట. తెలంగాణ వాళ్ళు ఫ్రెండ్స్ లేరట చిన్నతరకు. తెలంగాణ ఫ్రెండ్స్ కూడా ఉంటే తెలంగాణలో ఎంత దరిద్రంగా వీళ్ళ పరిపాలన ఉందో అర్థమయ్యేది చిన్నతరకు. తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు కేటీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదట. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కేసీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదు కాబోలు. అందుకే ఇక్కడున్న పరిస్థితులు, ఉద్యమకారులు ఎంత కష్టపడుతున్నారో, కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా ఈరోజు ఎందుకన్నా ఉద్యమంలో పాల్గొన్నామా, మేము నష్టపోయాము, సాధించింది ఏమీ లేదు అని ఈ రోజుటి వరకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. పట్టించుకునేవాడు లేదు. కేసీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ లేరు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కనిపించవు, ఎందుకంటే తెలంగాణ ఫ్రెండ్సే లేరు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అర్థమయ్యేది. ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు రేక ఎంత ఘోషపడుతున్నారో అర్థమయ్యేది. తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే అయ్యా ఒడ్లు కొంటామని ఒకసారి కొనమని ఒకసారి వీళ్ళు నానా రకాలుగా మత్తులో మాట్లాడితే రైతులు ఘోషపడి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం అర్థమయ్యేది. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే కదా అర్థమయ్యేది. ఉపాధి హామీ పనికి పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వడం లేదు అని అర్థమయ్యేది. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే కదా. చిన్నతరకు ఆంధ్ర వాళ్ళే ఫ్రెండ్స్ అట, తెలంగాణలో ఫ్రెండ్స్ లేరట. అందుకే కాబోలు ఇక్కడ సమస్యలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కనిపిస్తలేవు. అమ్మా మీ అందరూ గుర్తుపెట్టుకోండి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుటి వరకు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పరిపాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మేము తిరిగి తీసుకొస్తాం. అమ్మా నేను చెప్పగలిగిందల్లా ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి గారి రక్తం. మీరు రాజశేఖర రెడ్డి గారి నమ్మినట్టు రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని కూడా నమ్మండి, మంచి రోజులు మళ్ళీ వస్తాయి. మీరు ఆశీర్వదించిన రోజున పోడు పట్టాలను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీ చేతుల్లో పెడుతుంది. మీరు ఆశీర్వదించిన రోజున ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి, ఇంట్లో ఎంతమంది ముసలాలు ఉంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. రైతు కూలీల కౌలు రైతుల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మళ్ళీ చదువు ఉచితంగానే చెప్పిస్తాం. ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తాం. మీరు ఆశీర్వదించండి అమ్మా, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. అది మీకోసం పనిచేసే వాళ్ళ కోసం మీరు వాడితే మీ బతుకులు బాగుపడతాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
ఈసారి మళ్ళీ కేసీఆర్ గారిని ఇంకా ఏ ఇతర పార్టీకి ఓటేసినా కూడా భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు, మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు. ఆలోచించి ఓటేయండి. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం.